हाय फ्रेंड्स बागुन्नारु अंडि अंदरूनी ई रोज क्लास लोनी मनं 32 साइज अंटे चिन्न साइज ब्लौज एला कटिंग चेयाली एंटि अनेदि पर्फेक्ट गा चूद्दामंडि एंटंटे चाला मंदि रिक्वेस्ट चेस्तुन्नारु 32 साइज कावालनि वाळ्ळकि क्रॉस कटिंग ब्लौज एला कटिंग चेयाली अनेदि चूद्दां मनकि फोल्डिंग अनेदि मन वैपु उंदि ओपेन वन्नि मनकि आपोजिट लो उन्नायि सरेनंडि कोर अंचुलु ओपेन वन्नि आपोजिट लो उन्नायि इप्पुडु फोल्डिंग वैपु नुंचि मनं फस्ट मनं పొడవు పెట్టుకుందాం ఈ సైజు వాళ్ళకి 13 నుంచి 13.5 ఇంచులు పొడవు ఉంటుందండి 14 పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే సన్నంగా ఉంటారు కాబట్టి 13.5 పెడితేనే పొడవుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట కాబట్టి 13.5కి 1 ఇంచు కలుపుకొని ఖర్చులకి 14.5 పెట్టుకుందాం బ్లౌజ్ తయారైన తర్వాత 13.5 ఇంచులు ఉంటుంది సరేనండి అటువైపు నుంచి 14.5 ఇటువైపు నుంచి ఒక 14.5 మార్కింగ్ చేసి ఫస్ట్ పొడవు అనేది మనం డ్రా చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లు కలిపి స్కేల్తో లైన్ గీస్తే సమానంగా లైన్ అనేది సమానంగా వస్తుందన్నమాట ఇప్పుడు పై నుంచి మనం ఎప్పుడూ కూడా షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ సైజు వాళ్ళకి షోల్డర్ అనేది ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ అనేది చిన్న సైజు కాబట్టి 5 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది ఇలా 5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి ఇక్కడ నుంచి ఇలా 5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి దాని తర్వాత 5 ఇంచులు షోల్డర్ పెట్టాం కదా అని చెప్పేసి చంకదింపు 5 పెట్టకూడదండి 5.5 ఇంచులు పెట్టాలి చంకదింపు 5 ఇంచులు పెడితే గనక టైట్ అయిపోద్ది అన్నమాట 5.5 ఇంచులకి మార్కింగ్ పెట్టి ఇలా లైన్ అనేది స్ట్రైట్గా లైన్ గీసేద్దాం ఇక్కడ 5.5 పెట్టినప్పుడు అంటే మనం షోల్డర్ 5 పెట్టాం కదా ఇక్కడ కూడా ఇటువైపు కూడా 5 ఉందో లేదో చూసుకోండి అలా అయితే మీకు లైన్ అనేది ఇలాగా స్ట్రైట్గా ఉందని అర్థం అన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా స్కేల్ తీసుకుని అడ్డుగా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేస్తాం కరెక్ట్గా లెవెల్గా వచ్చేటట్టు చూసుకోండి ఏమైనా ఇబ్బంది ఉంటుంది ఇటువైపు నుంచి కూడా 5.5 ఉందా లేదా అనేది చూసుకుంటే చెక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు ఇక్కడ చంకదింపు దగ్గరికి వచ్చేటప్పటికి రౌండ్ ఉంటుంది కదా రౌండ్ వచ్చేటప్పటికి 1.5 ఇంచ్కి ఇక్కడ రౌండ్ అనేది తీయాలి చిన్న సైజ్ అన్నా పెద్ద సైజ్ అన్నా సరే 1.5 ఇంచ్కి రౌండ్ ఈ రౌండ్ అన్నది ఇలా తీసుకుంటే మనకి ఆర్మ్ రౌండ్ అన్నది వచ్చేసింది ఇలా ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అనేది వస్తుంది అంటే సైజ్ అనమాట ఈ బ్లౌజ్ సైజు 32 ఇంచులు 32 ఇంచులు అనేటప్పటికి ఇది చెస్ట్ మార్కింగ్ అనమాట ఈ 32లోని సగం 16 ఇంచులు ఈ 16ని మళ్ళీ సగం చేస్తే చెస్ట్లో 4వ వంతు అన్నది వస్తుంది ఇలా 16 చేస్తే సగం చేస్తే 8 వచ్చింది ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ దగ్గర 8 ఇంచుల దగ్గరికి ఇలాగ మార్కింగ్ అన్నది పెట్టాలి దాని తర్వాత ఖర్చుల కోసమని 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ అన్నది ఇలా పెట్టుకోవాలి దాని తర్వాత నడుం ఇక్కడ షోల్డర్ పెట్టుకోవచ్చు లేదంటే ఫస్ట్ మెడ వెడల్పు పెట్టేద్దాం ఇక్కడ షోల్డర్ దగ్గర మెడ వెడల్పు అన్నది ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేయండి ఇక్కడ 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టాం డీప్ అనేది మరీ కిందకి పెట్టేసామంటే కనుక డీప్ అయిపోద్ది ఇలా చూసుకుందాం డీప్ ఎంతవరకు అయితే బాగుంటుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట 8 ఇంచుల వరకు అయితే పెద్ద మెడ కింద ఉంటుంది కానీ మరీ అంత ఎక్కువగా ఉండదు అనమాట 8 ఇంచులు సరిపోద్ది మరీ చిన్న మెడ కాదు అలాగని చెప్పేసి బాగా డీప్ కాకుండా 8 ఇంచులు పెడితే ఈ సైజు వాళ్ళకి బాగుంటుంది 8 ఇంచుల దగ్గరికి అది మన ఇష్టం డీప్ అనేది నేను 8 ఇంచులు పెట్టాను ఇక్కడ కింద కూడా సేమ్ అంతే పైన మెడ వెడల్పు ఎంత అయితే పెట్టామో అంతే కింద 2.5 ఇంచులకి మెడ వెడల్పు అనేది పెట్టాం ఇక్కడ ఎక్కువ వెడల్పు చేసాము అంటే కనుక రౌండ్ బాగా ఎక్కువై కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఇచ్చిన సైజు వాళ్ళకి కాబట్టి స్ట్రైట్గానే లైన్ అనేది గీసేద్దాం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం రౌండ్ నెక్ అన్నది ఇచ్చుకుందాం ఇలా చక్కగా రౌండ్ షేప్ అన్నది ఇలా ఇచ్చుకోవడమే ఇక్కడ రౌండ్ నెక్ వచ్చేసింది కదండి ఇప్పుడు నడుం మార్కింగ్ పెట్టుకుందాం ఈ బ్లౌజ్ నడుం వచ్చేసి 32 సైజు ఉన్న వాళ్ళకి ఇంచుమించులోని 27, 26.5 లేదా 28 ఉంటుంది ఈ బ్లౌజ్ 27 ఇంచులు నడుం ఈ నడుంకి సగం చేస్తే 13.5 వస్తుంది 27లోని సగం 13.5 ఆ 13.5ని మళ్ళీ సగం చేయాలి అంటే 4 వంతులు తీయాలన్నమాట ఇలా ఇంచి టేప్తో పెట్టుకున్నా సరే మీకు పర్ఫెక్ట్గా సరిపోద్ది ఇలా అయితే కనుక అంటే పావు తక్కువ 7 ఇంచులు వచ్చింది ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే పావు తక్కువ 7 ఇంచులని ఇలా పెట్టి ఇక్కడ నుంచి 1 ఇంచు అన్నది ఇక్కడ నడుం డాట్స్ కోసం పెంచుకోవాలి ఇక్కడ 1 ఇంచు అన్నది ఇక్కడ పెట్టుకున్నాం ఇప్పుడు అంటే పావు తక్కువ 8 ఇంచులకి పెట్టుకున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ 2 ఇంచులు మనం ఎక్స్ట్రా మార్జిన్కి పెట్టుకోవాలి ఫస్ట్ నడుంలో 4వ వంతు పెట్టుకుని దానికి 1 ఇంచు అనేది పెంచుకోవాలి డాట్స్ కోసం ఆ తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ అనేది 2 ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు 1 ఇంచు మనం పెంచాం కదా అక్కడికి ఫస్ట్ ఫిట్టింగ్ లైన్ మార్కింగ్ చేసుకుంటాం తర్వాత ఈ 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ అన్నది ఇలాగ కలిపేసుకుంటాం ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ 8 ఇంచులు అన్నది మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక నెంబర్ అనేది ఇక్కడ రాసేసుకోండి ఇది ఫిట్టింగ్లో మీకు అవసరం అవుతుంది ఇప్పుడు చక్కగా మనకి బ్యాక్ సైడ్ అయిపోయింది కదండి ఇప్పుడు కటింగ్ చేసేద్దాం చక్కగా కింద నుంచి ఫస్ట్ నడుం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ చేసేయండి ఎలా అయితే మార్కింగ్ చేసామో సేమ్ అదే మార్కింగ్ మీదకి కటింగ్ అన్నది చేసేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి
చిన్న సైజు ఏదైనా పెద్ద సైజు అయినా సరే ఏదైనా సరే షోల్డర్ ఏంటి ఆర్మ్ డౌన్ ఏంటి ఏదైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి మనం పెట్టుకుంటాం ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం క్రాస్ కటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది చూసారు కదా ఇక్కడ కరెక్ట్గా 2 ఇంచులు ఖర్చులు ఉంది కదా అక్కడ ఒక కట్ పెట్టుకుంటే ఫిట్టింగ్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది తర్వాత ఇక్కడ మనకి సైడ్ని మనకి క్లాత్ మిగిలింది కదా అక్కడ కూడా యూజ్ చేసుకుంటూ మనం క్రాస్ కానీ బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి ఈ రకంగా ఇలా క్రాస్గా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఫస్ట్ మెడ డీప్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో ఫ్రంట్ వైపు అన్నది చూడాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఈ చివరి నుంచి ఇక్కడికి నేనైతే 5.5 ఇంచులు మార్కింగ్ పెడదాం అనుకుంటున్నాను బాగా పైకి కావాలి అనుకుంటే 5 ఇంచులు నార్మల్గా పెద్ద సైజ్ వాళ్ళకి ఎలా అయితే లుక్ వస్తుందో అలాగే కావాలనుకుంటే 5.5 ఇంచులు 5.5 ఇంచులకి నేను ఇలా మార్కింగ్ చేశాను ఈ మార్కింగ్ చేసిన తర్వాత ఈ మెడ వెడల్పు కింద 2.5 ఇంచులు ఉంది చూసారా అది ఇక్కడ ఉందా లేదా చూసుకోవాలి నాకు రెండే ఉంది అంటే అలా చూసుకుని పొరపాటు చేయకూడదు అన్నమాట మన క్లాత్ అరేంజ్ చేసుకునేటప్పుడే ఇది చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి 2.5 వెడల్పు కింద క్లాత్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి అలా కాకుండా మామూలుగా గీసేసి మనం మెడ పెడితే ఎప్పుడు కూడా మనకి చంక భాగం దగ్గర నుంచి మనకి ఇక్కడికి హుక్ దగ్గరికి ఫోల్డింగ్ అన్నది వస్తుందన్నమాట చాలామంది అడుగుతున్నారండి ముడతలు ఎందుకు వస్తాయని ఇదే కారణం ఇప్పుడు చూసారు ఈ 5.5 నుంచి ఇలాగ మెడ వెడల్పు 2.5కి ఇలా మార్కింగ్ అన్నది పెట్టుకుంటే కింద క్లాత్ సరిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ మెడ వెడల్పు పొడవంతా ఇలా అంచుని పెట్టి లైన్ గీసేస్తాం దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఇలా స్కేల్ కూడా యూజ్ చేసుకుని ఇలా లైన్ అనేది గీసేసాం ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ పక్క నుంచి కింద వరకు ఇలా వచ్చేసాం అదే రకంగా కింద పొడవు కూడా సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా డ్రా చేసేసుకున్నాం సైడ్లు కూడా సేమ్ అదే రకంగా ఇలా డ్రా చేసుకుని తీసుకొచ్చేసాం ఈ దాని తర్వాత ఇక్కడ షోల్డర్ కూడా మార్కింగ్ చేసేసాం ఇక్కడ షోల్డర్ ఇటువైపు కూడా షోల్డర్ దగ్గర లైన్ని గీసేసి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఉన్నంత వరకు లైన్ అనేది చేసేసాం తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ ఎల్ షేప్ ఉన్నది కార్నర్ ఉంది కదా ఇక్కడ వేలు ఇలా గట్టిగా పట్టుకుని ఇక్కడ ఒక డాట్ అనేది ఇలా పెట్టండి అది మనకి అర్థమవుతుంది అనమాట ఇక్కడ మనకి ఎల్ షేప్ కావాలి అని ఇప్పుడు స్కేల్తోని ఫస్ట్ ఈ ఎల్ షేప్ని కలిపేయాలి ఇక్కడ నుంచి చూసారు ఈ లైన్ నుంచి మనం పెట్టుకున్న డాట్ దగ్గరికి ఇలాగా మార్కింగ్ అన్నది ఇలా చేసేయండి దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేయండి కరెక్ట్గా ఎల్ షేప్ వచ్చిన తర్వాత ఆర్మ్ రౌండ్ అన్నది తీసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా దానికి 1 ఇంచ్ తగ్గించుకుని 0.5 ఇంచ్కి అంటే 1 ఇంచ్ కన్నా 2 గీతలు తగ్గించుకుని ఇంచు టేప్తోని ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది సెంటర్లో పెట్టుకుని ఆ మార్కింగ్ కలుపుతూ 2 ఎల్ షేప్లో ఉన్న 2 లైన్లకి కూడా మనం ఇలాగ రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి ఇలా రౌండ్ ఇచ్చేసుకుంటే ఇలా నీట్గా మనకి లోత్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది దాని తర్వాత ఇక్కడ ఈ ఎల్ షేప్ దగ్గర ఇలా రౌండ్ ఇచ్చేస్తే మెడ రౌండ్ అనేది మనకి వచ్చేసింది ఇప్పుడు మనం పొడవు తగ్గించాలి ప్రతి సైజ్కి ఎలా అయితే తగ్గిస్తామో అదే రకంగా 2 ఇంచులు అన్నది పొడవు తగ్గించుకోవాలి కింద నుంచి 2 ఇంచుల దగ్గరికి ఇలా పొడవు తగ్గించండి ఆ తర్వాత ఇక్కడ కూడా పొడవు అనేది తగ్గించేయాలి తగ్గించి 2 లైన్ మార్కింగ్లు ఇలా స్ట్రైట్గా లైన్ గీస్తే అటు ఇటు కూడా కలిపి చక్కగా స్ట్రైట్గా 2 ఇంచులు అన్నది మనకి తగ్గిపోయిందనమాట ఇప్పుడు ఇక్కడ మనం షేప్ ఇచ్చుకోవాలి ఫస్ట్ ఏం చేద్దామంటే 2 ఇంచులు ఖర్చులు ఉన్నాయి కదా ఆ ఖర్చులు మార్కింగ్లు పెట్టుకోలేదు చూస్తారు బ్యాక్ సైడ్ కూడా ఖర్చులు ఉన్నాయి కదా ఈ 2 ఇంచులు అది కూడా మార్కింగ్ చేసి గీత గీసుకుంటే ఈ లోపల వైపు ఏమవుతుందంటే షేప్ ఇచ్చుకునేటప్పుడు చాలా ఈజీగా ఇచ్చుకోవచ్చు అనమాట బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా మనం ఎంతైతే ఖర్చులు పెట్టుకుంటామో ఆ ఖర్చులు మార్కింగ్ కూడా నేను ఇలా లైన్ గీసుకోమని చెప్తాను సరేనండి ఈ 2 మార్కింగ్లని కలిపి ఇలా లైన్ అనేది గీసేసుకోండి 2 ఇంచులు ఖర్చులు అనమాట ఇప్పుడు మనం షేప్ అనేది ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఈ కింద లైన్ నుంచి అంటే 2 ఇంచులు మనం తగ్గించాం కదా అక్కడి నుంచి 1 ఇంచ్ అన్నది పైకి షేప్ కోసం అని చెప్పేసి ఒక మార్కింగ్ అనేది పెట్టాలి దాని తర్వాత ఇలా తిన్నంగా హుక్స్ల దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గరికి ఇదే గీత మీద అడ్డుగా 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టండి ఆ మార్కింగ్ కిందన ఒక 1 ఇంచ్ మనం డౌన్ అన్నది చేయాలి ఇలా డౌన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ షేప్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ తర్వాత ఇక్కడికి ఆ తర్వాత ఇక్కడికి 1 ఇంచ్ పైకి ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ డౌన్కి తర్వాత ఈ కార్నర్ ఆ తర్వాత ఇక్కడ 1 ఇంచ్ పైకి ఇలా తీసుకురావాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా షేప్ అనేది ఇలా ఇచ్చుకోండి పర్ఫెక్ట్గా రౌండ్ తిరుగుతుంది అందంగా వస్తుంది సరేనండి ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ చేసేసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో ఈ రకంగా కటింగ్ చేసేద్దాం
కటింగ్ అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్లు ఎలా కటింగ్ చేయాలి ఏంటనేది చూద్దాం. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా క్లాసెస్లు కూడా చేశాను, రీసెంట్గా కూడా చేశాను. బ్లౌజ్ గురించి పూర్తి వివరంగా డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఆ క్లాసెస్ని చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. రీసెంట్గా చేశానండి, నిన్నటి వరకు కూడా నేను ఈ క్లాసెస్ని చేశాను, బ్లౌజ్ క్లాసెసే. ఒకవేళ ఏవైనా చిన్న చిన్న పార్ట్లో కూడా డౌట్ ఏమైనా ఉంటే కనుక చార్ట్లు కూడా ప్రొవైడ్ చేశాను, ఆ చార్ట్లు కూడా ఒకసారి చెక్ చేయండి. ఏ సైజుల వారికన్నా సరే మీరు స్టిచ్చింగ్ చేయగలుగుతారు. సరేనండి, ఫ్రీగా చేసిన క్లాసెస్ అండి, అవి మనకి ఎంతో కొంత మీకు నాలెడ్జ్ ఇస్తాయని అనుకుంటున్నాను. ఒక్కసారి వెళ్ళి ఆ ప్లేలిస్ట్లోని క్లాసెస్ని చూడండి. సరేనండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కటింగ్ చేసేసాం కదా, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టాలి. ఇక్కడ ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టండి. మెడ వెడల్పు షోల్డర్ కరెక్ట్గా కలిసేటట్టు పెడితే ఆటోమేటిక్గా మీకు చక్కగా ఈ చంక దింపు అనేది అన్నీ కూడా క్లియర్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కింద అంచు దగ్గర నుంచి హుక్స్ల వైపు ఒక అరెంచు, ఫిట్టింగ్ వైపు ఒక అరెంచు, పైకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చుల కోసం. ఇక్కడ ఖర్చులతో పాటు షే బెల్ట్ని కటింగ్ చేసుకుంటే మీకు షే బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. ఇక్కడ ఒక అరెంచు, అటువైపు ఒక అరెంచు అనేది పైకి మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉన్నది అనేది చూసుకుందాం. నాకు 3 ఇంచీలు వచ్చింది. ఒక దగ్గర రాసి పెట్టుకుంటే ఇదే కొలతలతో మనం షే బెల్ట్ని కటింగ్ చేసేయచ్చు. ఇక్కడేమో పావు తక్కువ 3 ఇంచీలు వచ్చింది, అంటే 2.7 పెట్టి ఇలా పెట్టుకోండి, 2.7 పెట్టుకోండి. సరేనండి, దాని తర్వాత ఇక్కడ 10 ఇంచీలు బ్యాక్ పార్టు మొత్తం వెడల్పు వచ్చింది. ఇప్పుడు ఈ 3 కొలతలతోనే మనకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయగా పైవైపు ఈ మాత్రం క్లాత్ అనేది మనకి మిగులుతుంది. ఇక్కడ అంచులు పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. కోరంచులు అనేవి నా వైపుకి వచ్చాయి. ఆల్రెడీ ఇక్కడ 2 పొరలతో ఉన్నది కాబట్టి ఒక్కసారి కటింగ్ చేస్తే షేప్ బెల్ట్ 2 పీసులు వస్తాయి. ఆ 2 పీసులు పెట్టి మళ్ళీ ఇంకొక 2 పీసులు తీస్తే 4 పీసులు వస్తాయి. సరేనండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లైన్ అన్నది పర్ఫెక్ట్గా లేకపోతే కనుక ఇలాగ స్ట్రైట్గా కటింగ్ చేసి, అంటే ఎక్కడైనా సరే అంచులు ఎగుడు దిగుడు వస్తాయి కనుక ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు మన వైపు నుంచి మన ముందుకి వెడల్పు అన్నది పెట్టుకోవాలి, నడుం వెడల్పు అన్నది పెట్టుకోవాలన్నమాట. నడుం వెడల్పు వచ్చి 10 ఇంచీలు. ఇక్కడ నుంచి ఇలాగ ముందుకి 10 ఇంచీలకి మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి ఇలాగ 10 ఇంచీలు మన వైపు నుంచి ముందుకి 10 ఇంచీలు అనేది మార్కింగ్ చేసి అక్కడ ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలాగ డ్రా చేయండి. ఇప్పుడు మన వైపు ఏమో హుక్సల దగ్గర ఉన్న మార్కింగ్ పెట్టాలి, మనకి ఆపోజిట్లోనేమో ఫిట్టింగ్ దగ్గర ఉన్న మార్కింగ్ పెట్టాలి. ఇక్కడ 3 ఇంచీలు కదా, ఇక్కడ కింద నుంచి పైకి 3 ఇంచీలకి మార్కింగ్ పెట్టాం. ఇక్కడేమో 2.7 పావు తక్కువ 3 ఇంచీలేమో ఇక్కడ మార్కింగ్ పెట్టాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగ షేప్ ఇలా ఇచ్చుకుంటూ కిందకి డౌన్ కొద్దిగా వచ్చి ఆ తర్వాత ఈ మార్కింగ్లోకి కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ డౌన్కి వచ్చేయకండి, వచ్చేస్తే కనుక షేప్ బెల్ట్ చిన్నదైపోద్ది. ఈ మాత్రం షేప్ ఇచ్చుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా షేప్ ఇచ్చుకుని ఇక్కడికి ఇలా తీసుకుని ఇలాగ కటింగ్ చేసేయండి. ఇప్పుడు మనకి 2 ముక్కలు వచ్చాయి, ఒకవైపు ఒకటి, ఒకవైపు ఒకటి వచ్చింది. ఇప్పుడు హుక్స్ల దగ్గర ఉన్న 3 ఇంచుల దగ్గర ఒక కట్ పెట్టండి. దాని తర్వాత మిగిలిన పక్కన క్లాత్లోని పొడవు ఎక్కడ సరిపోద్దో చూసుకుని ఇలా అరేంజ్ చేసుకుని ఇంకొక 2 పీసులు అన్నది ఇలా కటింగ్ చేసేసుకున్నారు అంటే కనుక మనకి 4 ముక్కలు వచ్చేసాయి. చక్కగా 2 వైపు 1, 2 వైపు 4 ముక్కలు మనకి రెడీ అయిపోయినాయి. కటింగ్ మాత్రం పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలా కట్ పెడితే ఏమవుతుందంటే అది మనకి హుక్స్ల వైపు రావాలి అని అర్థమవుతుంది. ఎందుకంటే అటువైపు ఇటువైపు పెద్ద ఎక్కువ తేడా అనేది మనకి రాలేదు. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఇలా మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తే 4 మడతలు వస్తాయి. మన వైపు 4 మడతలు ఉన్నది ఫోల్డింగ్ ఉండాలి, ఆపోజిట్లో 4 ఓపెన్ ఉండాలి. ఇప్పుడు కింద లైను పర్ఫెక్ట్గా కటింగ్ చేసేద్దాం, అంటే స్ట్రైట్గా ఉండడం కోసం. ఇప్పుడు మనం హ్యాండ్ మార్కింగ్ చేసుకుందాం. చేతికి క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఫోల్డింగ్ చేసే క్లాత్కి మనం ఇక్కడే మనం మార్కింగ్ అనేది చేసేసుకుందాం. అంటే 1.5 ఇంచ్ అన్నది కింద నుంచి పైకి 1.5 ఇంచ్ అన్నది మార్కింగ్ పెట్టేసుకుంటే ఇది మనకి ఫోల్డింగ్ చేసి చేతికుట్లకి సరిపోద్ది. ఆ చివరిని 1.5, ఈ చివరి నుంచి 1.5 మార్కింగ్ పెడితే లైన్ మనం మార్కింగ్ చేసుకునేటప్పటికి సమానంగా వస్తుంది అనమాట. స్ట్రైట్గా లైన్ రావడం కోసం అటు ఇటు కూడా మార్కింగ్ పెట్టి కలిపితే చక్కగా స్ట్రైట్ లైన్ అన్నవి వస్తాయి. ఇప్పుడు మనకి పొడవు ఎంత కావాలన్నది చూసుకోండి. నాకైతే 4 ఇంచీలు కావాలి. అరేంజ్ ఖర్చుల కోసం, పై ఖర్చుల కోసం చూసుకుని 4.5 ఇంచీలకి మార్కింగ్ చేస్తున్నాను. అంటే మీకు పొడవు ఎంత కావాలో చేతికి దానికి అరేంజ్ కలుపుకోండి, పైన హ్యాండ్ జాయింట్ కోసం అంతే. ఇక్కడ నుంచి కూడా నేను 4.5 ఇంచీలకి మార్కింగ్ పెడతాను, అంటే మనకి అనుకున్న లైన్ నుంచి. కాకపోతే వెడల్పు ఎంత కావాలి, క్లాత్ మనం పెట్టుకున్న వెడల్పు సరిపోద్దా లేదా అన్నది చూడడానికి బ్యాక్ పార్ట్ ఇలాగ చంక రౌండ్ అన్నది ఇలా చక్కగా కొల్చుకోండి. కొల్చుకుంటే కనుక నాకు పావు తక్కువ 10 ఇంచీలు వచ్చింది, అంటే 1 ఇంచ్ తగ్గించుకోవాలి, అంటే పావు తక్కువ 9 ఇంచీలు.
ఇప్పుడు ఈ పావుతక్కువ 9 ఇంచులు ఈ వెడల్పు అనేది ఫోల్డింగ్ దగ్గర నుంచి ఉందా లేదా చూసుకోండి చూస్తున్నారు కదండి పావుతక్కువ 9 అంటే చిన్నది ఒక్క పావు ఇంచ్ అన్నది నాకు తక్కువ వస్తుంది ఏం పర్లేదు ఒక పావు ఇంచ్ కోసం మనం ఏమి అతుకులు వేయాల్సిన అవసరం లేదు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూద్దాం 4.5 ఇంచులకి ఈ గీత నుంచి పైకి 4.5 ఇంచులకి ఇటువైపు కూడా నేను ఇప్పుడు పొడవు పెట్టాను ఫోల్డింగ్ ఫస్ట్ ఎప్పుడు చూసుకోండి ఆ తర్వాత చిన్న సైజ్ కాబట్టి సరిపోద్దన్న నమ్మకంతో నేను డైరెక్ట్ గా ఫోల్డింగ్ అనేది చేశాను సరేనండి చాలా సైజుల్లోని సరిపోదు అప్పుడు ముక్కలు అతికించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడ 4.5 ఇంచులకి మనం మార్కింగ్ చేసాం చంకదింపు వచ్చేసి ఈ సైజ్ వాళ్ళకి 2.5 ఇంచులు చంకదింపు పెట్టుకోండి ఎంత వరకు 4 5 6 ఇంచులు పొడవు వరకు మోచేతి వరకు అయితే అంటే ఎల్బో హ్యాండ్స్ అయితే 3 ఇంచులు చంకదింపు పెట్టుకోండి తర్వాత లోపలికి 2 ఇంచులు ఇలా మార్కింగ్ అనేది కచ్చులకి మార్కింగ్ చేయండి ఫోల్డింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టండి ఇప్పుడు ఈ 1.5 ఇంచు దగ్గర నుంచి కచ్చులకి 2 ఇంచుల వరకు కూడా ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి చూసారా నీట్ గా ఎంత అందంగా వచ్చేసిందో ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి దాని తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత అనేది చూసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ హ్యాండ్ కి 10 ఇంచులు 10 లో సగం 5 5 ఇంచులు ఫోల్డింగ్ దగ్గర నుంచి కింద లైన్ దగ్గర ఇలా స్ట్రైట్ గా ఇలా లైన్ అనేది ఇక్కడ ఇలా గీయండి ఆ తర్వాత 2 ఇంచులు ఖర్చులు మాత్రం మర్చిపోవద్దు 2 ఇంచుల ఖర్చులకి ఇలాగా మార్కింగ్ పెట్టండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫిట్టింగ్ దగ్గరికి ఫిట్టింగ్ లైన్ ఫిట్టింగ్ కి ఖర్చుల లైన్ ఖర్చులకి కలిపేయాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా ఫిట్టింగ్ లైన్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చుల లైన్ మనకి ఇక్కడ స్ట్రైట్ గా ఎందుకు పెట్టుకున్నామంటే పైకి ఫోల్డ్ అయ్యేటప్పటికి క్లాత్ సరిపోదన్నమాట కాబట్టి ఇలా స్ట్రైట్ గా అయితే కరెక్ట్ గా సరిపోద్ది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా కటింగ్ చేసేయండి దాని తర్వాత కిందన కూడా ఇలా స్ట్రైట్ కి ఇక్కడికి వరకు వచ్చి తర్వాత ఇలా కటింగ్ చేస్తే మీకు ఇక్కడ కట్ కూడా పెట్టారంటే పర్ఫెక్ట్ గా ఇక్కడికి ఫోల్డ్ చేయాలి అని కూడా తెలుస్తుంది సెంటర్ లో కూడా ఫోల్డింగ్ దగ్గర ఒక కట్ పెట్టండి ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది చూసారా నేనైతే క్లాత్ ఎక్కువగా ఉండడం వల్ల క్లాత్ ఎక్కువ తీసుకున్నానండి మీరు 80 సెంటీమీటర్లు తీసుకున్నా సరే ఈ సైజ్ కి సరిపోద్ది ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వెడల్పుని నేను క్లాత్ కటింగ్ చేస్తాను చేస్తే నాకు కరెక్ట్ గా నడుం దగ్గరికి సరిపోద్దన్నమాట నడుం అంటే బ్యాక్ పార్ట్ నడుం హెమ్మి పట్టికి పర్ఫెక్ట్ గా సరిపోద్ది 1 ఇంచ్ వెడల్పుని అంటే ఫోల్డింగ్ తోనే 1 ఇంచ్ అంటే ఫోల్డింగ్ లేకుండా అయితే 2 ఇంచులు వెడల్పు అన్నమాట ఇలా మనం ఫోల్డింగ్ నుంచి 1 ఇంచ్ వెడల్పు అనేది తీసుకుందాం మీ దగ్గర క్లాత్ తక్కువగా ఉంటే గనక ఫోల్డింగ్ లేకుండా 2 ఇంచులు వెడల్పు అనేది ఎక్కడో దగ్గర మీరు రెండు ముక్కలు వచ్చినా సరే కటింగ్ చేసి మనం జాయింట్ అనేది చేసుకుంటాం క్లాత్ ఉన్నప్పుడు ఇలా ఒకే లెవెల్లోకి ఒకే లైన్ లోకి వచ్చేస్తది ఇప్పుడు ఈ లైన్ కూడా ఇలాగా కటింగ్ చేస్తే బ్యాక్ పార్ట్ కి హెమ్మింగ్ పట్టి రెడీగా కటింగ్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఇంకా మనకు కావాల్సిన బ్యాక్ పార్ట్ లో కావాల్సిన ముక్కలు అనేవి మనకి వచ్చేసాయి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ లో ఇది పెట్టి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేయండి తర్వాత ఫ్రంట్ పార్ట్ లో మనకి కావాల్సింది ఫ్రంట్ పార్ట్ అంటే మొత్తం నెక్ కి ఆల్ రౌండ్ గా బ్యాక్ కి ఫ్రంట్ కి కలిపి మెడ కావాలి మెడ ముక్కలు ఇది క్రాస్ గా ఉంది కాబట్టి క్రాస్ గా తీసుకుని ఈ క్రాస్ ముక్కలు అనేవి బిగినర్స్ అయితే గనక 1 ఇంచ్ కి లైన్ గీసుకుని ఆ తర్వాత కటింగ్ చేసుకోండి లేదు అలవాటు ఉన్న వాళ్ళైతే నేను నాకు అలవాటు ఉంది కాబట్టి కరెక్ట్ గా 1 ఇంచ్ కి అన్ని ముక్కలు వస్తాయి కాబట్టి నేను ఇలాగా కటింగ్ చేసేస్తాను క్రాస్ గానే ఉండాలి ఇవేమో మెడ ముక్కలకి సరిపోద్ది ఇంకా ఫ్రంట్ వైపుకి మనకి కావాల్సింది హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు ఇలా ఫ్రంట్ పార్ట్ కి వచ్చేటప్పటికి షేప్ బెల్ట్లు వస్తాయి కటింగ్ చేసేసుకున్నాం కదండి ఆ తర్వాత ఇలాగా మెడ ముక్కలు బ్యాక్ పార్ట్ మెడ కటింగ్ చేసాం కదా ఆ పీస్ పెట్టుకుంటే మనకి హుక్ బెల్ట్ కానీ ఐ బెల్ట్ కానీ మనకి యూజ్ అవుతుంది అదే రకంగా సైడ్ ఇంకా మిగిలిన క్లాత్ ఉంది కదా అది కూడా తీసుకుంటే ఐ బెల్ట్ కన్నా హుక్ బెల్ట్ కన్నా సరే యూజ్ చేసుకోవచ్చు హ్యాండ్ కటింగ్ కూడా మనకి అయిపోయింది ఇంతవరకు కటింగ్ చేసి ఉంచుకోండి డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నెక్స్ట్ క్లాస్లోనే నేను చూపిస్తాను సరేనండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.